Hi guys, I'm back with one more video on riskless real estate. Today I have my teammate Mahinder with me. He is knowledgeable in HMDA plan and he's an experienced realtor. In fact, a RERA certified realtor. So let's hear from him and let's gain more knowledge about HMDA plan. So Mahinder garu, welcome. Thank you, sir. Okay. So Mahinder, before we get into the HMDA plan, okay, the explanation of the plan, the first question I have for you is why was this plan introduced in first place? ఏదో ఔటర్ రింగ్ ఉందో మీకు 158 కిలోమీటర్స్ ఏదైతే ఉందో సో ఇక్కడ నెక్స్ట్ ఏదో సిటీ డెవలప్ అవుతుందో ఇట్ ఈస్ వెల్ ప్లాన్డ్ ఓకే సో ఇఫ్ యూ సే అబౌట్ హైదరాబాద్ మన డీసెంట్గా ఫర్స్ వచ్చేసి బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డ్రైనేజ్ కరెక్ట్ లేకుండా సో దట్ ఈస్ ద రీజన్ ది హెచ్ఎండీ మాస్టర్ ప్లాన్ 2031 మీకు పిక్చర్లో వచ్చింది ఓకే అంటే అంతకు ముందు ఉన్న సిటీ ప్లాన్డ్గా లేదు ఎస్ ఎగ్జాక్ట్లీ సో విత్ ద ఇంటెన్షన్ టు ప్లాన్ ఇట్ వెల్ హెచ్ఎండీఏ ప్లాన్ కేమ్ ఇన్ టు పిక్చర్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఓకే ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ నిజాంపేట్ ప్రగతి నగర్ కుకట్పల్లి ఈ రోడ్స్ అన్ని చాలా నేరుగా ఉంటాయి ఎస్ ఎగ్జాక్ట్లీ ప్లాన్గా లేకపోవడం వల్ల ఎస్ ఎగ్జాక్ట్లీ ఓకే అందుకే హెచ్ఎండీఏ ప్లాన్ వచ్చింది ఓకే సో ఇప్పుడు ఇది చాలా చూస్తే చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది ఏదో మలయాళం లాంగ్వేజ్ అన్నట్టు ఉంటుంది సో వాట్ ఈస్ దిస్ ప్లాన్ యాక్చువల్లీ యూనో హౌ డూ యూ డిఫైన్ దిస్ ఓకే హౌ టు రీడ్ దిస్ ప్లాన్ సో ఇట్ ఈస్ ప్రపోజ్ టు యూజర్ జోన్ ఓకే హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031 ఇట్ హాస్ 12 zones. Okay. It has 12 zones. 12 zones. So these are the zones. Yeah. But if I am planning, assuming I am planning to invest my money okay. in Hyderabad, which okay. means Hyderabad Municipal Development Authority is the authority which approves it. So what zone should I consider? You need to buy in residential R1 or R2. Okay. Okay. Residential use zone. Yeah. Residential use zone R1, R2. Okay. Okay. Only R1 and R2. Apart from that, you can invest in multiple use zone also. Multiple use yeah. zone also. Okay. Yeah. Multiple. Now, what is R1 R2? So R1 R2 is well connected to growth corridor. ఓకే సో వాట్ ఈస్ గ్రోత్ కారిడార్ ఉత్తర ఇంగ్రోడ్ అయితే ఉందో దానికి ఆనుకొని ఉన్న ప్రాపర్టీస్ కానీ సర్వే నెంబర్స్ కానీ అది R1 R2 జోన్లో ఉంటాయి ఓకే అంటే సిటీ లోపల ఉన్నది సిటీ లోపల ఉన్నది మీకు జిహెచ్ఎంసి ఎంసీఐ లిమిట్స్ వస్తాయి ఓకే ఔటర్ రింగ్రోడ్కి దగ్గరలో ఉన్న దగ్గర బయట ఉన్న ఎస్ ఓకే అవి R1, R2 zone లో వస్తాయి యా సో కలర్ కోడ్స్ వాట్ ఆర్ ద కలర్ కోడ్స్ సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్ ఇస్ ఆరెంజ్ దెన్ అగైన్ రెడ్ అండ్ ఇట్లా బ్లూ సో కమర్షియల్ మనకి పనికొచ్చే కలర్ కోడ్స్ మనకు పనికొచ్చే కలర్స్ కోడ్ అంటే మీకు వచ్చేసి ఆరెంజ్ ఒకటి ఓకే ఆరెంజ్ మీద వచ్చి మళ్ళీ మల్టిపుల్ యూజ్ జోన్ వచ్చి ఓకే దిస్ ఇస్ మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అపార్ట్ ఫ్రమ్ అదర్ జోన్స్ ఏదైతే ఉంటాయో అది మీకు మ్యానుఫ్యాక్చర్ కానీ హెరిటేజ్ బాడీస్ ఉంటాయి మళ్ళీ మీకు వాటర్ బాడీస్ ఉంటాయి సో అది వాటర్ బాడీస్ అంటే మన హిమాయ్ సాగర్ గండిపేట్ ఇట్స్ కమ్ టు వాటర్ బాడీస్ సో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ లేదు ఆల్రెడీ ఒక విలేజెస్ ఉంటాయి లివింగ్ పీపుల్స్ ఉంటారు బట్ ఎలక్ట్రిషియన్స్ అంటే వాళ్ళు బిల్డింగ్ హైట్ పెంచుకోలేరు హైట్ పెంచుకోలేరు అండ్ ప్లాటింగ్ ఇన్ కేస్ ఏమైనా వెంచర్స్ ఉంటే ప్లాటింగ్ చేయలేము ఓకే సో ఇది ఇది పింక్ కలర్లో కనిపిస్తుంది కదా ఓకే ఇది టీఆర్ఎస్ కలర్లో ఉంది సో అసలు ఏంటిది ఇది ఇది మీకు 158 కిలోమీటర్స్ ఇది మీకు ఔటర్ రింగ్ రోడ్ దీంట్లో మీకు 19 ఎగ్జిట్స్ ఉంటాయి 19 ఎగ్జిట్స్ ఉంటాయి ఇఫ్ యూ కమ్ స్టార్ట్ ఫ్రమ్ ఎగ్జిట్ 1 ఇట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మీకు 12 కిలోమీటర్స్ కొల్లూరు ఎగ్జిట్ ఉంటుంది అండ్ అక్కడ నుంచి మళ్ళీ 6 కిలోమీటర్స్ మీకు ముత్తంగి ఎగ్జిట్ ఉంటుంది ముత్తంగి పటాన్చేరు యా ముత్తంగి ముంబై హైవే అంటారు ముంబై హైవే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటారు ఓకే అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ 4కి వస్తే 6 కిలోమీటర్స్ మీకు మళ్ళీ సుల్తాన్పూర్ ఎగ్జిట్ వస్తుంది సుల్తాన్పూర్ ఇది ఎక్కడ వెళ్తుంది మనం ఎగ్జిట్ అవుతాయి సుల్తాన్పూర్ మీకు ఎగ్జాక్ట్ వెళ్తే మళ్ళీ మీకు ఈ వేస్ దుండిగల్ ఇవన్నీ కనెక్ట్ అవుతాయి ఓకే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మళ్ళీ వచ్చేసి మీకు ఎగ్జిట్ 5 ఇది మీకు దుండిగల్ ఎగ్జిట్ అంటారు దుండిగల్ ఎగ్జిట్ దుండిగల్ ఎగ్జిట్ అక్కడ నుంచి మళ్ళీ 10 కిలోమీటర్స్ వస్తే మీకు ఎగ్జిట్ 6 మేడ్చల్ ఎగ్జిట్ మేడ్చల్ ఎగ్జిట్ ఓకే ఇది NH44 ఎగ్జిట్ అంటారు యా నాగ్పూర్ హైవే అంటారు అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ 7కి వస్తే మీకు షామీర్పేట్ షామీర్పేట్ యా షామీర్పేట్ ఓకే అండ్ ఫ్రమ్ దేర్ అగైన్ ఈ మనము ఇక్కడ నుంచి మళ్ళీ 10 కిలోమీటర్స్ వస్తే మీకు కీసరా కీసర ఎగ్జిట్ ఓకే కీసర నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే మీకు గట్కేసర్ వస్తుంది గట్కేసర్ ఆ తర్వాత మళ్ళీ మీకు తారంపేట తారామతిపేట యా ఎగ్జాక్ట్లీ అది వస్తుంది ఆ తర్వాత ఎగ్జిట్ 11 మాకు మన హైత్ నగర్ అంటారు మన విజయవాడ హైవే అంటారు విజయవాడ హైవే ఎగ్జిట్ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఎగ్జిట్ 12 బెంగళూరు అంటే మన సాగర్ హైవే సాగర్ హైవే సాగర్ హైవే ఇక్కడ మన ఫార్మాసిటీ ఆచారం అన్ని వచ్చింది ఇక్కడే ఈ ఆచారం అన్ని ఈ ఎగ్జిట్ లో అంటే ఆడిబట్ల కూడా ఇదే రూట్ వస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ ఎగ్జిట్ 12 ఎగ్జిట్ 13 అంటే రావిరాల ఎగ్జిట్ ఈ మధ్యలో మీకు ఆదిబట్ల సజ్జన కానీ ఓకే అండ్ ఎగ్జిట్ 14 అండ్ ఎగ్జిట్ 12 ఈ మధ్యలో మీకు ఈ మీర్కంపేట్ ఫార్మాసిటీ మీకు ఎగ్జిట్ 14
14 ఏంటిది ఇది తుక్కు కూడా ఎగ్జిట్ అండి తుక్కు కూడా ఎగ్జిట్ ఓకే అగైన్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ అగైన్ ఎగ్జిట్ 15 కి ఇది మీకు పెద్ద గోల్కొండ ఎగ్జిట్ ఉంటుంది పెద్ద గోల్కొండ ఎగ్జిట్ యా ఓకే ఓకే సో ఈ ఎగ్జిట్ లో ఏందంటే మీకు ఆల్రెడీ ఆదిబట్ల సజెస్ట్ అని లాస్ట్ 6 ఇయర్స్ నుంచి చెప్తున్నారు సో నో ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు టీసీఎస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది అండ్ ఇఫ్ యు టాక్ అబౌట్ కనెక్టివిటీ ఎస్ మీకు ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండి ఓకే ఇది మీకు 5495 ఎకర్స్లో ఉన్నది ఇది మీకు 2008లో ఎస్టాబ్లిష్ స్టార్ట్ అయింది ఓకే సో ఇదైతే ఇది కంప్లీట్గా మీకు సౌత్ జోన్లో వస్తుంది ఓకే సో ఇఫ్ యు టాక్ అబౌట్ సిటీ మీరు ఇది నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ అంటాం సో వెస్ట్ వచ్చి కోర్ సిటీ అంటాం ఓకే బికాస్ ఇట్స్ ఆల్రెడీ డెవలప్ అంటే ఐటీ వచ్చి ఐటీ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది ఇన్ఫా అంటే ఫ్లైఓవర్స్ మాల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడనే ఉంది అంటే బేసిక్లీ ఏరియాస్ వస్తాయి ఇక్కడ ఇఫ్ టాక్ అబౌట్ ఏరియాస్ ఐ కెన్ సే ఫ్రమ్ సిటీ వైజ్ చూసుకుంటే కుక్కట్పల్లి బిహెచ్ఎల్ మియాపూర్ ఇస్నాపూర్ ఉద్దారం ఈ ఏరియా కాకుండా మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి వెస్ట్ సో దిస్ ఆల్ వెస్ట్ మోకిలా లింగంపల్లి దిస్ ఆల్ వెస్ట్ లో వస్తాయి ఇట్స్ ఆల్రెడీ డెవలప్ యూఎస్ ని వెస్ట్ అంటాం సో మన వెస్ట్ కూడా డెవలప్డ్ వెస్ట్ అన్నమాట దట్ ఈస్ రీజన్ వి కాల్ కోర్ సిటీ ఓకే సో ఐటీ హబ్ కానీ గచ్చిబౌలి సజ్జి కానీ బయోటెక్ పార్క్ కానీ ఎవ్రీథింగ్ ఇన్ వెస్ట్ జోన్ ఓన్లీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఇట్స్ ఆల్రెడీ బూమ్డ్ ఓకే మీరు ఎగ్జిట్ 3 నుంచి పటన్చేరు సారీ రుద్రారాము ఈ సంగారెడ్డి మళ్ళీ మీకు ఇస్నాపూర్ కానీ మళ్ళీ సదాశివపేట కానీ ఇట్ ఆల్మోస్ట్ 37 కిలోమీటర్స్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే యూ హ్యావ్ టు గో ఫ్రమ్ ఎగ్జిట్ నుంచి మీరు 37 కిలోమీటర్స్ దాటాలి బికాస్ ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఎక్కడ లేవు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ ఎక్కడ లేవు సో బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే సౌతే ఉంది ఎందుకంటే నార్త్ ఇప్పుడు వెస్ట్ లో ఏమొస్తాయి మనకి ఒకటేమో మీరు చెప్పింది ముత్తుంగి ఎగ్జిట్ వస్తుంది అవును ఒకటేమో మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫైనాన్షియల్ కొల్లూరు వస్తుంది కొల్లూరు ఎగ్జిట్ వస్తుంది మళ్ళీ మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ 1 వస్తుంది ఎగ్జిట్ 1 ఎగ్జిట్ 2 ఎగ్జిట్ 3 అండ్ టిఎస్పిసిఓ వస్తుంది ఎగ్జిట్ 18 ఎగ్జిట్ 18 ఇక్కడ టిఎస్సి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వస్తుంది సో ఈ 4 ఎగ్జిట్స్ మనకి yes yes వెస్ట్ లో ఉన్నాయి yes బట్ బూమింగ్ అయితే ప్రస్తుతం కొల్లూరు చాలా పేరు వింటున్నాం మనం కొల్లూరు కొల్లూరు శంకర్పల్లి మోకిలా ఇది ఆల్రెడీ బూమ్ బికాస్ ఇది పటాన్చేరు ఇది ఏదైతే గ్రోత్ కార్డర్ ఏదైతే ఉన్నదో మన హైవే ఉందో దానికి మీకు 8 కిలోమీటర్స్ లోపలనే ఉంటాయి ఈ ఈ ప్లేసెస్ ఓకే మీరు చెప్పే జోన్స్ యా యా కనెక్టివిటీస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ 100 ఫీట్ రోడ్స్ యూజ్గా ఉంటాయి అండ్ సిటీకి ఈజీగా ఎంట్రీ కావచ్చు మోకిలా నుంచి శంకర్పల్లి కానీ సో అది సో దట్ ఈస్ ద వెస్ట్ సైడ్ యా సో మీరు చెప్పేది సౌత్ చెప్తున్నారు ఇప్పుడు సౌత్ ఎందుకంటే బికాస్ ఇప్పుడు మాకు రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఎందుకంటే నార్త్లో వచ్చి మీకు నార్త్లో 60% ఆఫ్ ల్యాండ్ ఇన్ సెంట్రల్ సెంట్రల్ అంటే ఫస్ట్ సౌత్ గురించి మాట్లాడదాం మనం సౌత్ లో ఏం ఎగ్జిట్ వస్తున్నాయి మనకి సౌత్ లో మీకు ఎగ్జిట్ 15 ఎగ్జిట్ ఇది శంషాబాద్ ఎగ్జిట్ 16 అండ్ ఇది పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 సో వాట్ ఇస్ ఎగ్జిట్ 16 శంషాబాద్ శంషాబాద్ దిస్ ఇస్ ద ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ yes exactly ఓకే అండ్ వాట్ ఇస్ దిస్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 అండ్ దెన్ అండ్ ఎగ్జిట్ 14 తుకుగూడ ఓకే అండ్ ఎగ్జిట్ 13 రావిరాల రావిరాల ఎగ్జిట్ అండ్ దిస్ ఇస్ ద టీసీఎస్ ఆదిబట్ల రూట్ ఎస్ ఈ ఎగ్జిట్ 13-12 మధ్యలో మీకు ఆదిబట్ల ఉంటుంది ఇక్కడ ఓకే సో ఇది మీకు మల్టిపుల్ యూజ్ జోన్లో కిందకి వస్తుంది ఆదిబట్ల కూడా సో 12, 13, 14, 15 ఎస్ 16 ఈ దీస్ ఎగ్జిట్స్ గో టు సౌత్ సౌత్ సో విచ్ ఆర్ హైవేస్ వి కనెక్ట్ ఇన్ సౌత్ సో NH-44 ఓకే బెంగళూరు హైవే బెంగళూరు హైవే సో ఇది డైరెక్ట్లీ మీకు నాగ్పూర్ కనెక్టివిటీ ఉంటుంది టు మేడ్చల్ ఓకే సో బెంగళూరు టు నాగ్పూర్ యా ఓకే ఎగ్జాక్ట్లీ సో ఇది 4-వే లైన్ ఇప్పుడు ఫ్యూచర్లో డౌన్ ది ల్యాండ్ ప్రపోజల్ ఉంది 8-వే లైన్ అవుతున్నది సో బెంగళూరు హైవేలో ఏం ఏరియాస్ వస్తే మనకి షాద్ నగర్ వస్తుంది యా షాద్ నగర్ మన్సాల్పల్లి అమీర్పేట్ తిమ్మాపూర్ షాద్ నగర్ జడ్చల్ల సో దీస్ ఏరియాస్ కమ్స్ ఇన్ సౌత్ ఓకే ఇన్ ద బెంగళూరు హైవే NH-44 ఎస్ ఎగ్జాక్ట్లీ ఓకే వాట్ అబౌట్ దిస్ ఎగ్జిట్ సో ఎగ్జిట్ 15 ఇట్ ఈస్ పెద్దగోల్కొండ ఎగ్జిట్ అగైన్ ఇట్ విల్ కనెక్ట్ టు బెంగళూరు హైవే ఓన్లీ ఓకే ఓకే మహేశ్వరం ఎందుకంటే మహేశ్వరం కూడా చాలా వింటున్నాం మనం పేరు అక్కడ ఫ్యాబ్ సిటీ వస్తుందని చాలా మంది అక్కడ ఇన్వెస్ట్ చేసి 2006-07 ఆపరేట్ ఫ్యాబ్ సిటీ ఈ సిటీ ఆదిబట్ల అని భూమి అయింది నౌ ఇన్ ఫేస్ 2 ఓకే నౌ వీ కెన్ అప్పుడు ఇన్వెస్టర్ 6,000-5,000 ఉండే మహేశ్వరంలో ఇప్పుడు మహేశ్వరంలో మీకు 13,000-15,000-14,000 లో ఉన్నాయి ఓకే బట్ అది పెద్ద గోల్కొండ మహేశ్వరం కనెక్ట్ అవుతుందా
పెద్ద గోల్కొండ మీకు ఇన్సర్నేజ్ మైసా కరెంట్ అవుతుంది. అది మీకు ఇఫ్ యూ టాక్ అబౌట్ పెద్ద గోల్కొండ నుంచి మీరు అమీర్పేట రావాలి 8 కిలోమీటర్స్, అమీర్పేట నుంచి మళ్ళీ మన్సాల్పల్లి 5 కిలోమీటర్స్, మళ్ళీ మన్సాల్పల్లి నుంచి మైసా 5 కిలోమీటర్స్. సో ఈ స్ట్రెత్ మొత్తం మీకు 8 5 5 అంటే మీకు ఒక 70 కిలోమీటర్స్లో మనం మళ్ళీ మైసంలో ఉంటాం. అంటే ఎగ్జిట్ 15 నుంచి చూసుకుంటే వేరే ఎగ్జిట్ ఏముంది తుక్కు కూడా లేకుంటే మేము ఇలా వెళ్ళచ్చు. ఎగ్జిట్ 15 నుంచి ఎగ్జిట్ 14కి 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ 14 నుంచి మహేశ్వరంకి 7 కిలోమీటర్స్, అంటే మీకు 15 కిలోమీటర్స్ మీరు మహేశ్వరం ఓకే ఉంటారు. ఓకే, సో దిస్ తుక్కుగూడ మహేశ్వరం మన్సాల్పల్లి బెంగళూరు హైవే. యా ఓకే, అండ్ దెన్ హౌ అబౌట్ దీ సాగర్ హైవే శ్రీశైలం హైవే, విచ్ ఎగ్జిట్ ఇస్ దట్? సో ఇది వచ్చేసి మీకు ఎగ్జిట్ 14 వచ్చేసి మీకు సాగర్ మన సారీ శ్రీశైలం హైవేనే మీకు ఇది. 14 ఇస్ శ్రీశైలం హైవేనే. ఓకే ఓకేనా. సో ఎగ్జిట్ 12 వచ్చి సాగర్ హైవే. సాగర్ హైవే ఓకే. సో ఈ మధ్యలో ఫార్మాసిటీ వస్తుంది. ఈ మధ్యలో మీకు 19,000 ఎకర్స్లో మీకు ఫార్మాసిటీ వస్తుంది. దాంట్లో మళ్ళీ ఫార్మా నీమ్స్ అని, ఆర్ఎండి సెంటర్స్ అని, ఫార్మా యూనివర్సిటీ అని చెప్పి, మళ్ళీ టౌన్షిప్స్ అని, లివింగ్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పి ప్లాన్ ఉంది. సో ఆల్రెడీ పీపుల్స్ ఆర్ ఇప్పుడు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ జోన్ అని చెప్పి చాలామంది ఇన్వెస్టర్స్ రిటైలర్స్ చెప్తున్నారు. ఎస్, ఇంకో డౌన్ ది లైన్ 3 to 4 ఇయర్స్లో డెవలప్ అవుతుంది, బికాస్ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ వచ్చేసింది అక్కడ అండ్ ల్యాండ్కి కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ వాటర్ కనెక్టివిటీ ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ ఆన్ ది వే ఉంది. మీరు అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఫోటోస్ విజిబిలిటీస్ ఉంటాయి. ఓకే, ఐ బీన్ దట్ ఫిజికల్ ఐ సీన్ ఇట్. సో ఇన్ దిస్ ఏరియా వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ సాగర్ హైవే, శ్రీశైలం హైవే, ఫార్మాసిటీ బేస్డ్ ఫార్మాసిటీ ఉంది. తుక్కుగూడ దగ్గర మహేశ్వరంలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. అక్కడ బెంగళూరు హైవే, బెంగళూరు హైవే బికాస్ టిల్ జడ్చేర్ల. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు మీకు బెంగళూరు హైవే ఏంటంటే మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్నది. ఓకే, జడ్చర్ల ఎయిర్పోర్ట్ ప్రపోజల్లో ఉన్నది అండ్ కర్నూలు ఎయిర్పోర్ట్ రావచ్చు బికాస్ నౌ ఏపీ గవర్నమెంట్ ఏదో ఉన్నదో, సో అది మీకు తెలుసు. దెన్ పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఆల్రెడీ దేర్. ఓకే, దెన్ బెంగళూరు హైవే. సో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇది అండ్ అండ్ ప్రైజెస్ కంపారిటివ్లీ వెస్ట్ కంటే సౌత్ లో తక్కువ ఉన్నాయా? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఇక్కడ 32 కిలోమీటర్స్ వెళ్ళి మీరు సదాశివపేటకి వెళ్ళి అక్కడ మీరు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఇక్కడ మీ షాద్ నగర్ మీకు 27 కిలోమీటర్స్ లోపల వస్తుంది. అప్పుడు ఆమె ఎగ్జిట్ 16 నుంచి షాద్ నగర్ ఏదైతే ఉన్నదో అది మీకు 27 కిలోమీటర్లు వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిత్ మహేశ్వరి, మన్సాన్పల్లి, అమీర్పేట్, ఆదిపట్ల ఇక్కడ మీకు హ్యూజ్ ఆపర్చునిటీ ఉండదు. ఇక్కడ మీకు 15,000 ల్యాండ్ కూడా ఎక్కువ ఉంది. ల్యాండ్ చాలా తక్కువ ఉంది. R1 జోన్స్, R2 జోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఓవర్లీ మహేశ్వరం, మన్సాన్పల్లి 100 ఫీట్ రోడ్ చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు మీరు ఈ సౌత్ కానీ మళ్ళీ వెస్ట్ కానీ సారీ ఈస్ట్ కానీ. సౌత్ లో మహేశ్వరం కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది మీకు. ఓకే, సో సౌత్ లో మనకి బెంగళూరు హైవే, సాగర్ హైవే, శ్రీశైలం హైవే, మహేశ్వరం అన్ని ఉన్నాయి. ఓకే, వెస్ట్ లో మనకి శంకర్పల్లి హైవే, తర్వాత ముంబై హైవే. రెండు హైవేస్ ఉన్నాయి అక్కడ. ఎస్, ఇది ముంబై హైవే అంటారండి. ముంబై హైవే, తర్వాత శంకర్పల్లి కూడా వెళ్ళే అదొక హైవే ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది కూడా మీకు హైవే ఉంటుంది. సో మోస్ట్లీ అది స్ట్రైట్ హైవే, ఇది నేషనల్ హైవే. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మళ్ళీ ఇక్కడికి వస్తే మీకు NH-44 హైవే ఉంటుంది. ఓకే, సో ముంబై, ఇది ఇస్ బెంగళూరు హైవే. యా, బెంగళూరు హైవే. ఓకే, సో దిస్ అబౌట్ వెస్ట్ అండ్ దిస్ ఇస్ అబౌట్ ద సౌత్. నౌ హౌ అబౌట్ మీరు అన్నారు ఇంతకు ముందు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది అన్నారు నార్త్ లో. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీరు ఆర్మీ కానీ నేవీ కానీ మీకు ఇప్పుడు మేడ్చల్ దగ్గర రుండిగల్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ మాక్సిమం ఇక్కడ ఏంటంటే 60% ఆఫ్ ల్యాండ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఉన్నారు. అదే మీరు చూస్తే ఇక్కడ ఇక్కడ ఆరెంజ్ చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ కూడా కొంచెం ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ చాలా తక్కువ ఉంది. ఎగ్జాంపుల్ మా షామీర్పేట్ కానీ ఈ ఏరియా కానీ. ఎందుకంటే ఇక్కడ ఏ హైవేస్ వస్తాయి? ఇక్కడ నేషనల్ హైవే వస్తుంది, NH-44 వస్తుంది. నాగ్పూర్ హైవే, నాగ్పూర్ హైవే వస్తుంది. మళ్ళీ షామీర్పేట్ కూడా కనెక్టెడ్ టు NH-44 ఉంది అగైన్. ఓకే, సో సేమ్ NH-44 బెంగళూరు ఇస్ గోయింగ్ టు కనెక్ట్ టు నాగ్పూర్. ఎస్ ఎగ్జాక్ట్, బట్ వి కాల్ ఇట్ నాగ్పూర్ హైవే ఇన్ ద లోకల్ లోకల్ హైదరాబాద్ లో మనం నాగ్పూర్ హైవే అంటాం. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇది మేడ్చల్ రూట్ లో వస్తుందా? మేడ్చల్ రూట్ లో వస్తుంది. ఓకే, ఇదే హైవే నిజామాబాద్ వెళ్తుంది. యా, నిజామాబాద్ వెళ్తున్నది అండ్ ఇదే హైవే సిద్దిపేట. అంటే ఇట్ విల్ కనెక్ట్ టు ఇలా మీకు ఇలా సిద్దిపేట వెళ్ళిపోవచ్చు అండ్ నిజామాబాద్ వెళ్ళిపోవచ్చు, ఇది కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్లీ. ఓకే, సో ఈ ఇక్కడ ఏమేమి ఏరియాస్ ఉన్నాయి? మేడ్చల్ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ కూడా ఐటీ ప్రపోజల్ ఉందని దట్స్ వాట్ వి హర్డ్. అది అన్నారు. సో ఇన్ మీకు డివైడ్ ఇక్కడ ఏదైతే ఉన్నదో, సో ఇఫ్ ఐ టాక్ అబౌట్ NDA, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉన్నది ఆల్రెడీ బొల్లారంలో. ఎగ్జాక్ట్లీ, మీకు ఎగ్జాక్ట్ 5 కాడ. అండ్ మీకు ప్రపోజల్ ఏంటంటే సుల్తాన్పూర్లో మీకు దయారా అని చెప్పి ప్లేస్లో మెడికల్ డివైస్ పార్క్ ఆల్రెడీ 250 ఎకర్స్లో ఉన్నది. ఇక్కడది ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ వస్తుంది ఎగ్జిట్ 4. ఎగ్జిట్ 4 ఇస్ వాట్? ఎగ్జిట్ 4లో మీకు సుల్తాన్పూర్ ఎగ్జిట్ 4 ఉందో, దయార్ అనే ఒక ఉంటుంది ప్లేస్. ఆ ప్లేస్లో మీకు ఆల్రెడీ మీకు డివైస్ పార్ 250 ఎకర్స్. వాట్ ఇస్ ద నియర్ బై సిటీ హియర్? కోంపల్లి దగ్గరలో వస్తుంది
కొంపలి దగ్గరికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మీకు బొల్లారం, మల్కంపేట్, బాచుపల్లి, బాచుపల్లి దగ్గర, మల్లంపేట దగ్గర, మల్లంపేట దగ్గరికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఐటీ, దిస్ మెడికల్ పార్క్ ఇస్ క్లోజ్ టు దిస్? క్లోజ్ టు దిస్. ఇది మనం, ఇది మల్లంపేట దగ్గర ఎగ్జిట్ అయ్యేది మీరు చెప్పేది, ఇది సుల్తాన్పూర్ అండి. సుల్తాన్పూర్ అంటే ఇన్సైడ్ ఏదో, ఇన్సైడ్ వస్తే ఇట్లా మీకు ఈ మల్లంపూర్, బాచుపల్లి నియర్ బై లొకేషన్. సో నియర్ బై బాచుపల్లి దుండిగల్ ఎగ్జిట్ అంటారు. సో ఇక్కడ వచ్చి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పక్కన చూస్తే మీకు గుమ్మడి దాల్లో కలిగా చేసుకోవచ్చు. ఇక్కడ దాకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే, మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ ఈ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ లైన్ వస్తుంది, ఫారెస్ట్ జోన్ కూడా వస్తుంది. సో గ్రీన్ గా కనిపించేది యా ఫారెస్ట్ జోన్స్. ఏదైతే మీకు రెసిడెంటల్ ఏదైతే ఉందో ఆరెంజ్ కలర్ ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఎగ్జిట్ 5 దగ్గర మీరు చెప్పేది దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. అవును, మళ్ళీ గుమ్మడి, గుమ్మడి దాల్లోనే మీకు రెసిడెంటల్ జోన్ వస్తుంది. ఓకే, దట్ ఇస్ ద R1 జోన్. R1 జోన్ వస్తుంది. ఓకే, వాట్ ఆర్ ద ఆప్షన్స్ వి హావ్ హియర్? సో అపార్ట్ ఫ్రమ్ దట్ మేడ్చల్ ఆల్రెడీ బూమ్ అయి ఉంది. ఓకే, సో ఇన్వెస్ట్ ఎందుకంటే బూమ్ అవుతుంది అక్కడ ప్రైస్ 20,000 అంటే అక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ వెరీ నియర్ టు రైల్వే స్టేషన్ మేడ్చల్ ఏదైతే ఉన్నదో, అండ్ ఆల్రెడీ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ అంటే అది సినిమాస్ కానీ లేకుంటే బ్యాంక్ అని విసిబిలిటీ ఉన్నాయి. సో ఆల్రెడీ మీకు మేడ్చల్ ఇప్పుడు చూసుకునే కూడా 40,000-45,000 మీకు. కొంపల్లి కూడా చాలా దగ్గర, కొంపల్లిలో మీకు 60,000 నడుస్తుంది ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ మినిమం నడుస్తుంది. సో ఇది ఎగ్జిట్ పేరు ఏం పేరు? ఎగ్జిట్ 6. ఎగ్జిట్ 6. వాట్ ఈస్ ద నేమ్? మేడ్చల్ అంటారు. మేడ్చల్ అండి. మేడ్చల్ ఎగ్జిట్. మేడ్చల్ ఎగ్జిట్. ఓకే, సో మన బాచుపల్లి నుంచి మేడ్చల్ ఎగ్జిట్ మధ్యలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఐటీ ప్రపోజల్ ఉంది ఇస్ వాట్ ఐ హర్డ్. దుండిగల్లో, దుండిగల్, దుండిగల్లో దే సెడ్, బట్ ఇంకా ఫేస్తో స్టార్ట్ కాలేదు, బట్ దుండిగల్లో ఉందని చెప్పారు. ఓకే, సో నార్త్లో మనకు వచ్చేది నాగ్పూర్ హైవే. ఎస్ ఎగ్జాక్ట్. ఇంకా ఇంకేమైనా హైవేస్ వస్తున్నాయి మనకి? మీకు షామీర్పేట హైవే కూడా అంటారు, బట్ ఇది కూడా మీకు NH-44 కనెక్టివిటీ చూసుకుంటే. సో షామీర్పేట ఎగ్జిట్. షామీర్పేట. సో మనం మెడ్చల్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, షామీర్పేటలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది షామీర్పేట ఎగ్జిట్. షామీర్పేట ఎగ్జిట్ 7. ఓకే, సో నార్త్లో రెండు ఉన్నాయి మనకి, మెడ్చల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, షామీర్పేటలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్కి వస్తే మీకు కేసర్ ఎగ్జిట్ ఉంటుంది. మళ్ళీ కేసర్ అంటే మన వరంగల్ రూట్ కానీ, వరంగల్ రూట్ కనెక్టివిటీ ఉంటుంది మళ్ళీ మీకు. ఓకే, సో ఇది నార్త్ ఈస్ట్ అనొచ్చు మనం. నార్త్ ఈస్ట్ అనొచ్చు కేసర్. ఎస్. సో ఈస్ట్లో, ఈస్ట్లో మనం వరంగల్ అంటాం, ఎమర్జింగ్ సిటీ అంటాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మీకు యాదగిరిగుట్ట ఇట్ ఇస్ 50 కిలోమీటర్స్. ఓకే, లక్డియాపూల్. వెన్ యూ టాక్ అబౌట్ హైదరాబాద్, ఇట్ ఇస్ లక్డియాపూల్. లక్డియాపూల్. సో లెట్స్ టాక్ ఫ్రమ్ ఎల్బీ నగర్ ఆర్ నాగోల్. యా, ఆర్ ఐ థింక్ ఉప్పల్. ఉప్పల్ గట్కేసర్ అనుకోండి, మన ఎగ్జిట్, ఎగ్జిట్ అనుకోండి. ఇక్కడ నుంచి మీకు హార్డ్లీ మీకు ఒక గట్కేసర్ ఎగ్జిట్ అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి హార్డ్లీ మీకు ఒక 23 కిలోమీటర్స్ వస్తుంది అండి. 23 భువనగిరి ఇక్కడే వస్తుంది కదా? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ గట్కేసర్ నుంచి బీబీనగర్, భువనగిరి, యాదాద్రి, ఆలేరు, జంగం. ఓకే, సో ఇది నెక్స్ట్ వరంగల్, వరంగల్ హైవే. ఇది వరంగల్ హైవే అండి. ఓకే, సో ఇక్కడ గట్కేసర్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బీబీనగర్ లో చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, యాదాద్రిలో చేసుకోవచ్చు, భువనగిరిలో చేసుకోవచ్చు. ఎస్ ఎగ్జాక్ట్. సో ఇవన్నీ R1 R2 జోన్స్. R1 R2 జోన్ వస్తుంది ఎగ్జాక్ట్లీగా. ఓకే, సో ఇది వరంగల్ హైవే. మీరు యాదగిరిగుట్టలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఒకసారి YTDA లిమిట్ చూసుకోవాలి. YTDA లిమిట్స్ అంటే ఆ అప్రూవల్స్ ఉన్నాయి. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది అక్కడ కానీ, లేకపోతే యాదాద్రిపల్లి కానీ, గుండ్లపల్లి, సదాశివపూర్, మల్లాపూర్, దాత్రపల్లి, ఇక్కడ ఈ విలేజెస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే అది YTDA అథారిటీ లిమిట్స్లో ఉన్నాయి. దాని సపరేట్ మ్యాప్ ఉంటుంది. సపరేట్ మ్యాప్ ఉంటుంది మీకు. ఓకే, మనం సపరేట్ మ్యాప్ చూసుకోవాలి. దానికి సపరేట్ మ్యాప్ చూసుకోవాలి. ఓకే, సో ఈస్ట్కి అయితే మనకి గట్కేసర్, పివినగర్, యాదాద్రి, ఆలేరు, జనగాం అండ్ గంగాపురం, కాజీపేట్, ఆ రూట్ వరకు, అక్కడ వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వరంగల్ వరకు. ఎస్, చేసుకోవచ్చు. ఓకే, సో అది ఈస్ట్. తర్వాత ఇంకా ఇక్కడ ఏమైనా ఉందా? విజయవాడ హైవే కూడా ఇక్కడే అనుకుంటా కదా. విజయవాడ హైవే ఇక్కడ మీకు ఎగ్జిట్ లెవెల్ వస్తుంది. సో ఎగ్జిట్ లెవెల్ మీకు విజయవాడ హైవే ఉంటుంది. ఇక్కడ హ్యాపెనింగ్ ప్లేస్ అంటే మళ్ళీ మీకు రామోజీ ఫిలిం సిటీ టచ్ అవుతుంది. అండ్ దుండిగల్ పడిన TSIC ఆల్రెడీ గ్రీన్ పార్క్ ఉంది 2,000 ఎకర్స్లో. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ టర్క్ పార్క్ ఉంది మన బస్తీ నగరంలో 40 ఎకర్స్లో. సో ఇక్కడ ఏంటంటే, ఇఫ్ టాక్ అబౌట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ జోన్ కానీ, సో లైక్ దుండి మల్కాపూర్ కానీ, గ్రీన్ పార్క్ కానీ, అండ్ బస్తీ నగర్ మన టర్క్ పార్క్ కానీ, రామోజీ ఫిలిం సిటీ, అండ్ ఇంకా చూసుకుంటే ఫార్మాసిటీ చూసుకుంటే డివైన్ సీన్ అండ్ చిన్న చిన్న ఫార్మాసిటీస్ ఉన్నాయి. అండ్ ఇఫ్ బట్ ఇట్ ఇస్ నాట్ సో మచ్ ఇన్ ద న్యూస్ యాక్చువల్లీ. బికాజ్ అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు కనెక్టివిటీ మెయిన్ సార్. ఎందుకంటే ఇక్కడ రైల్వే కనెక్టివిటీ లేదు.
ఓకే సో అంటే నా పాయింట్ ఆఫ్ లో చెప్తున్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా చేసుకోవచ్చు నార్మల్ అప్రిసియేషన్ ఉంటుంది బట్ జనరల్ గా అప్రిసియేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మనం వింటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి హియర్ అబౌట్ వెస్ట్ ఆర్ సౌత్ సౌత్ ఆర్ మేబీ సమ్ టైమ్స్ నార్త్ ఆర్ ఈవెన్ ఈస్ట్ ఈస్ట్ yes బట్ దిస్ ఏరియా విజయవాడ ఇస్ వెరీ నెగ్లెక్టెడ్ అంటే హార్డ్లీ ఐ హావ్ హర్డ్ దిస్ ఏరియా అంటే మెయిన్ ఏందంటే వి సో బట్ విజయవాడ హైవే అంటార్ బట్ సర్ కనెక్టివిటీ అంటే ఐదర్ రోడ్ వే ఉండాలి లేకపోతే ఎయిర్ వే అనే ఉండాలి లేకపోతే రైల్వే అనే ఉండాలి మూడు లేవు ఓకే మూడు లేవు సో దట్ ఈస్ ద రీజన్ బట్ ఇన్వెస్ట్ అంటే ఎల్బీ నగర్ రూట్ కదా ఇది మీరు చెప్పేది yes exactly ఎల్బీ నగర్ దాటి yes exactly ఓకే అంటే తారామతిపేట ఎగ్జిట్ దగ్గర ఇది కూడా చాలా మంచి ప్లేస్ యాక్చువల్లీ ప్లేస్ మంచి ప్లేస్ తారామతిపేట ఏందంటే ఇది మీకు ఔటర్ రింగ్ రోడ్ కి ఆనుకొని ఉంటుంది ఆనుకొని ఉంది ఇక్కడ వెంచర్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ నార్మల్ అప్రిషియేషన్ ఉంటుంది ఎందుకంటే నార్మల్ అప్రిషియేషన్ ఇఫ్ యు టాక్ అబౌట్ నార్మల్ అప్రిషియేషన్ సీ సర్ పీపుల్ మే సే దట్ స్పెషల్ ఇక్కడ ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ ముచ్చల ఫార్మసీ వస్తుంది ఇక్కడ నేమ్స్ వస్తుంది ఇక్కడ స్పెషల్ ఫార్మసీ వస్తుంది బట్ నేచురల్లీ అప్రిషియేషన్ ఎలా ఉంటుంది అంటే వెన్ యూ బై ద ప్రాపర్టీ వెన్ యూ టు చెక్ కనెక్టివిటీ ఫస్ట్ కనెక్టివిటీ ఓకే అండ్ ఫెసిలిటీస్ ఇఫ్ అట్ కనెక్టివిటీ విలేజ్ బౌండరీ లైన్ రోడ్స్ 100 ఫీట్ రోడ్స్ కానీ ఓకే అండ్ హైవే కానీ హైవే కనెక్టివిటీ ఎలా ఉందో ఇఫ్ అట్ అబౌట్ ఫెసిలిటీస్ ఫస్ట్ ఏంటంటే మీకు ప్రాపర్టీ కొనేటప్పుడు మీరు ఒక విలేజ్ ఆనుకొని ఉండాలి ఓకే విలేజ్కి ఆనుకొని ఉండి ఓకే ఒక 1 కిలో 1-2 కిలోమీటర్స్ ఒక బ్యాంక్ ఒక పెట్రోల్ బంక్ ఓకే ఉన్నప్పుడు నేచురల్ అప్రిసియేషన్ అవుతుంది ఒక హాస్పిటల్ అది నేచురల్ అప్రిసియేషన్ ఉంటుంది సో అదే మీ తారామటి పైన నార్మల్లీ ఉన్నది ఉంది అన్నీ ఉన్నాయి అక్కడ సో ఇది ఏంటంటే మీకు అక్కడ దాని పక్కనే గోరెల్ అని ఒక విలేజ్ ఉంటుంది గోరెల్లో రేట్స్ ఆర్ ఆల్మోస్ట్ 30,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే అవుటరింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ 1 కిలోమీటర్ మినిమం మీకు 30,000-25,000 కామన్ గా ఉంటుంది ఉన్నాయి ఈ కోర్ సిటీ కాదు కోర్ సిటీ ఆల్రెడీ 1 లాక్ ఉంది అది బికాస్ ఆల్రెడీ ఈ సిటీ అయితే మీకు సిటీకి టచ్ అయి ఉంది అండ్ ఇంకోటి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మన అప్రూవ్ అయిందని ఒక న్యూస్ వచ్చింది ఇది సో వాట్ ఇస్ దిస్ రీజనల్ రింగ్ రోడ్ వేర్ ఇట్ ఇస్ అండ్ దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ రీజనల్ రింగ్ రోడ్ ఇస్ వాట్ ఐ హర్డ్ చేంజ్ అయితే ఉన్నది నౌ ఫర్ చేంజ్ ఎక్కడ ఉంది ఇది మీకు 338 కిలోమీటర్స్ లో ఉంది రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు చేంజ్ అయిందా ఇది రేడియస్ తగ్గినట్టు ఉంది కదా లేదా ఇప్పుడు ఏం తగ్గలేదు సేమ్ సేమ్ ది ఫైనల్ అప్రూవ్డ్ యా ఏందంటే ఏరియా అంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ ఏ ఏరియా నుంచి పాస్ అవుతున్నదో అది చేంజ్ అవుతుంది ఎగ్జాక్ట్ పీపుల్ రియల్ ఇన్వెస్టర్ చేసుకుంటే ఐ సజెస్ట్ గో విత్ సౌత్ అండ్ సౌత్ లో కూడా యూనిట్ టు కొన్నప్పుడు యూ హ్యావ్ టు చెక్ ఇట్ ఈస్ R1, R2, R0, R0 ఓకే సో డీసెంట్ ఇన్వెస్ట్మెంట్ డీసెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువ తక్కువ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సౌత్ ఎస్ అదర్వైజ్ వెస్ట్ బెస్ట్ ఓకే అండ్ హౌ అబౌట్ దిస్ వరంగల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు బికాస్ ఇట్స్ మోస్ట్ హ్యాపెనింగ్ టెంపుల్ డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇఫ్ యూ సే టెంపుల్ ఇట్ ఈస్ 9 హిల్స్ విత్ 32 అవతార్స్ అండ్ విత్ 2,300 ఎకర్స్ లో ఉన్నది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు రాయగిరిలో ఆల్రెడీ వివైపీ కోటేజెస్ ఉన్నాయి అండ్ లైక్ మన సీఎం కానీ పిఎం కానీ ఉన్నప్పుడు ఆ ప్లేస్ రెసిడెన్స్ చేస్తారు అండ్ అపార్ట్ ఫ్రమ్ దమ్ సాయిదూపూర్ బస్ స్టాప్ 10 ఎకర్స్ లో ఆల్రెడీ ప్లాన్ లో ఉన్నది ఎగ్జాక్ట్లీ ఇట్ బూమింగ్ ఎందుకంటే ఎమర్జింగ్ సిటీ అంట నెక్స్ట్ సిటీ మనకు హైదరాబాద్ ఏదైతే ఉందో మన తెలంగాణకి నెక్స్ట్ సిటీ వరంగల్ ఓకే సో దట్ చెప్పుకోలేం బికాస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇస్ వరంగల్ ఆఫ్టర్ హైదరాబాద్ సో వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ మిర్చిల్ ఇస్ ఆల్రెడీ ఓవర్ ప్రైస్డ్ ఎస్ ఓకే ఆల్మోస్ట్ 20,000 లో ఉన్నాయి అక్కడ బట్ డెవలప్మెంట్స్ కూడా అలానే ఉన్నాయి ఓకే వెస్ట్ కూడా చాలా డెవలప్ అయిపోయింది వెస్ట్ ఇస్ ఆల్మోస్ట్ కోర్ సిటీ అంటాం ఇట్స్ ఆల్రెడీ డెవలప్ బికాస్ బిహెచ్ఎల్ కానీ ఇండస్ట్రియల్ కానీ అక్కడ కూడా నిమ్స్ వస్తుంది ఇస్ వాట్ ఐ గాట్ టు నో నిమ్స్ మీకు ప్లాన్ లో ఉన్నది ఎక్కడ అంటే ఇది గస్న మన జంగారాం అని చెప్పి నాల్కల్ అని చెప్పి 3,500 ఎకర్స్ లో ఉన్నది ఇది ఫేస్ వన్ లో 38 క్రోర్స్ బడ్జెట్ లో ఉన్నది బట్ ఇట్ విల్ టేక్ మోర్ 10 ఇయర్స్ చూసుకున్నా కూడా బట్ అక్కడ స్కోప్ ఉంది స్కోప్ ఉన్నది బట్ హైదరాబాద్ స్కోప్ ఉంది కోర్ సిటీ వల్ల ఏమైందంటే ప్రైసెస్ ఇంక్రీజ్ అయిపోయి ఇన్వెస్టర్స్ ఏంటంటే లెస్ అమౌంట్ తోటి హై అప్రిషియేషన్ ఉండాలి కానీ ఇక్కడికి వెళ్తే మీకు ఆల్రెడీ 10-15,000 వస్తుంది మీకు సదాసేపేటలో 10,000 మినిమం ఉంది అదే ఇక్కడ మీకు గ్రోత్ కార్డర్ ఆడుకొని ఉంటుంది మహేశ్వరంలో మీకు 10-12,000 వస్తుంది అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసే బదులు ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఓకే అండ్ మీకు ఆది బట్టలు ఏదో సెజ్ అంటున్నారో దాని కూడా దగ్గర అవుతుంది అండ్ ఈ సాగర్ హైవే ఇప్పుడు మీరు అన్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ జోన్ ఉన్నది ఆల్రెడీ ఇది 100% ఇంకో డౌన్ ది లైన్ 3-5 ఇయర్స్ ఇది కావాల్సిందే సో దిస్ ఇస్ యు ఆర్ సేయింగ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ సౌత్ సారీ ఇన్ ది వెస్ట్ సౌత్ ఇస్ బెటర్ ఆప్షన్ యా యు కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్ ఎగ్జిట్ 15 ఆర్ ఎగ్జిట్ 14 ఆర్ ఎగ్జిట్ 13 సో సాగర్ హైవే శ్రీశైలం హైవే బెంగళూరు హైవే ఈ మూడు హైవేస్ దగ్గరలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈవెన్ ముంబై వి కెన్ డు బట్ ఇట్ ఇస్ లిటిల్ ఓవర్ ప్రైస్ వాట్ యు ఆర్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ ఓకే అండ్ ఈవెన్ వరంగల్ ఇస్ అ గుడ్ ఆప్షన్ yes
Okay, good. So last message to the audience, what they should consider before buying a plot? Before buying a property, see, people will say special economic zone dekkada konukondi, national investment konukondi. Best thing em cheyakandi, before buying a land, check survey number. Okay. So a survey number ఎక్కడ రెసిడెంటల్ R1లో ఉందా R2లో ఉందా అది చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీ. కనెక్టివిటీ అంటే మన విలేజ్ రోడ్స్ ఏదైతే ఉందో 100 feet రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ నేషనల్ హైవే ఎన్ని కిలోమీటర్స్లో ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్నప్పుడు విలేజ్ ఏదైతే సర్వే నెంబర్ కొంటున్నారో అది విలేజ్కి ఆనుకొని ఉండాలి. ఓకే, పబ్లిక్ డిమాండ్ న్యాచురల్లీ ఉండాలి. అండ్ ఒక పోలీస్ స్టేషన్, ఒక పెట్రోల్ బంక్, ఒక బ్యాంక్, ఒక మార్కెట్ లెస్ దెన్ 2 kilometers లోపల ఉంటే న్యాచురల్ అప్రేషన్ వస్తుంది. ఎక్కడికో బేసిక్ ఎమినిటీస్ ఉండాలి, బేసిక్ ఎమినిటీస్ ఉండాలి. ఎక్కడికో వెళ్ళి అక్కడ నేమ్స్ వస్తుంది, అక్కడ ఫార్మా వస్తుంది, మీకు తక్కువ ప్రైస్లో వస్తున్నది, బట్ అప్రేషన్ కూడా లేట్ పడుతుంది. ఉన్నా ఇట్ విల్ టేక్ 5 years. ఇది ఏంటంటే నార్మల్లీ మీరు డే 1 నుంచే మీకు 1 ఇయర్లో నార్మల్లీ మీరు వరల్డ్ వైడ్ చూసుకున్నా కూడా నేచురల్లీ ల్యాండ్ అప్రియేషన్ 3% ఉంటుంది. ఎందుకంటే సిటీ ఇప్పుడు హైదరాబాద్ ఎందుకంటే బికాస్ హైదరాబాద్ మీకు కంపేర్ టు ఢిల్లీ కానీ బెంగళూరు కానీ స్టిల్ వీఆర్ సెల్లింగ్ ప్రాపర్టీ ఇన్ స్క్వేర్ యార్డ్, నాట్ నాట్ స్క్వేర్ ఫీట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ స్క్వేర్ కిలోమీటర్స్, హైదరాబాద్ మీరు ఢిల్లీతో కంపేర్ చేస్తే ఇంకా మనం ఇంకా చాలా ఇన్కబడి ఉన్నాం. అంటే ఇన్వెస్టర్స్ కూడా అది అది మ్యానుఫాక్చర్ ఇన్వెస్టర్ కన్నా వాళ్ళు హైదరాబాద్కి ఎందుకు చూసినట్టే ల్యాండ్ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది అండ్ అఫోర్డబిలిటీ ఉంది, అఫోర్డబిలిటీ ఉన్నది. సో దట్ ఈస్ ద రీజన్ మనకు ఈ ఇన్వెస్టర్స్ వస్తున్నారు. సో హైదరాబాద్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి టు ఇన్వెస్ట్. ఓకే, సో ఇన్వెస్ట్ చేసే ముందు సర్వే నెంబర్ చెక్ చేసుకొని అండ్ ఫెసిలిటీస్ అండ్ కనెక్టివిటీ మెయిన్. ఆ తర్వాత ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ నేమ్స్ అనేది నెక్స్ట్. That's a very important message, Mahinder. Thanks for sharing. Yeah. So as he said rightly, what we'll do is we'll make one more video. In that video, we'll show you how to check survey number. Already a video undi, you can go and check that even. But we'll explain using a map like this so that it's more visible instead of sitting on a chair and explaining it. So we'll do that in the next video. Thank you so much, Mahinder. Thank you. It was very profound talking to you and learning a lot about HMDA 2031 plan. At least we got some clarity where to invest, what is east, what is west. In the chala mandi gallo west lo invest chestunnaru. నార్త్లో చేస్తున్నా అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. దేర్ ఇస్ లైక్ ఇంకా చెప్పాలి చాలా ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ యూ టాక్ అబౌట్ రెసిడెంటల్ యూజ్ జోన్ అక్కడ సైజ్ బిల్డింగ్ సైజ్ ఎంత ఉంటుంది అండ్ ఎలాంటి ప్రాపర్టీ కన్సల్ట్ చేసుకోవచ్చు ఇంకా డెప్త్ నెక్స్ట్ లో చేద్దాము బికాస్ ఇట్ విల్ బికమ్ అ బిగ్ వీడియో అదర్వైజ్. సో బట్ యా ఓవరాల్ ఇట్ వాస్ అ గుడ్ అండర్స్టాండింగ్. ఐ థింక్ ఈవెన్ ఐ గాట్ సమ్ క్లారిటీ అండ్ ఫర్ షూర్ ఆడియన్స్ ఆల్సో లవ్డ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ వన్స్ అగైన్. ఐల్ సీ యూ సూన్ ఇన్ వన్ మోర్ వీడియో వేర్ యూ విల్ ఎక్స్ప్లెయిన్ ద రెసిడెన్షియల్ జోన్స్ అండ్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఈవెన్ అబౌట్ హౌ టు చెక్ ద సర్వే నంబర్స్. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.